ప్రతి ఒక్కరు వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాం మరి వచన కొద్ది ఆన్సర్ సునేంగే మరి నిన్న మనము మూడు కేకలలో మొదటి కేకల గురించి మనం విన్నాము కొంత మరి మొదటి కేకలో బాప్తిస్మ గురించినటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాం మొదటి కేక అరణ్యంలో వినబడింది అంటే కేక దేనికి అర్థం అనేది మనం తెలుసుకున్నాం అది దేవుని పక్షముగా మరి మోగినటువంటి కేక ప్రభుకి పక్షమే ఆయా హై దేవుని పక్షముగా ఒక మనిషి మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా ఉన్నది హెచ్చరిస్తున్నాడు దేవుని యొక్క మరి కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క మార్గము ఆయనలో ఆ మార్గాన్ని మరి బోధిస్తున్నాడు దేవుని యొక్క నీతిని నెరవేర్చాలని చెప్పాడు ప్రభుకి ధార్మికతను పూరా కర్నానే కర్కి కహా యొర్దాను నది యొక్క ప్రాంతంలో మరి ఆయన బాప్తిస్మిస్తూ ఉండగా యొర్దాను నది మే జబ్ బాప్తిస్మా దే రహా థా యేసు ప్రభు వారు యేసు మసీనే బాప్తిస్మిస్తూ వచ్చాడు యేసు మసీనే బాప్తిస్మా లేని కే లియే ఆయా ఆయన బాప్తిస్మిస్తూ తీసుకున్నప్పుడు జబ్ ఉస్నే బాప్తిస్మా లియా మరి దేవుడు మరి ఆకాశం నుంచి పైనట్టు కూడా ఇక్కడ మనం చూస్తాం तो परमेश्वर ने आकाश से भी बातें की करके हमने देखा है చూడండి देखिए 11వ వచనము 1వ అధ్యాయం 11వ వచనము మార్కు సువార్త మరియు సుసమాచార పహలా అధ్యాయం 11వ వచనం నీవు నా ప్రియ కుమారుడవు నీ యందు నేను ఆనందించుచున్నాను ఏ మేరా ప్రియ పుత్రమే ఇస్మే ప్రసన్నము ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది ఏక శబ్ద ఆకాశ సే ఆయా నీవు నా ప్రియ కుమారుడు తు మేరా ప్రియ పుత్ర హై మీ అందు నేను ఆనందిస్తున్నాను ఇప్పుడు చూడండి మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యం అనేది నీతిని ఎదగటం అంటే ఏంటంటే బాప్తిస్మ అనేది ముందు ముఖ్యమైనది పరమేశ్వర్ ధార్మికమా చూడండి దేవుని యొక్క మొదటి కేకలో పరమేశ్వర్ కి పహలే శబ్ద బాప్తిస్మ చెప్పడం జరిగింది నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధించబడను जो विश्वास करे बपतिस्मा ले उसका उद्धार होगा परंतु जो विश्वास ना करेगा वह दोषी ठहराया जाएगा समझ में आया लाइव लोग वस्तुन वारु अभी जो लाइव में आ रहे हैं ఎవరైతే బాప్తిస్మాలు తీసుకోలేదో జిరోనే బాప్తిస్మా నేని లియా హై అంటే దేవుని యొక్క నీతి కార్యాన్ని నెరవేర్చలేదో పరమేశ్వర్ కే ధార్మిక కే కార్య కో జిరోనే పూరా నేని కియా వాళ్ళు బాప్తిస్మా తీసుకోవడం సిద్ధపడండి బాప్తిస్మా లేని కే లియే తయారు హో జాయే పరలోకానికి వెళ్ళాలంటే బాప్తిస్మా అనేది కూడా ఒక మార్గం మనకి स्वर्ग जाने के लिए बपतिस्मा एक मार्ग है यीशु प्रभु आ बपतिस्मा चौहान దగ్గరికి వచ్చి నాకు బాప్తిస్మ ఇవ్వనప్పుడు యోహాన్ గారు ఏమన్నారంటే అయ్యా నేను నీ దగ్గర తీసుకోవాల్సింది మరి నువ్వేంటి నా దగ్గరికి వచ్చావు బాప్తిస్మ తీసుకోవడానికి అన్నాడు యీషు మసీహ జబ్ యోహన్న సే బప్తిస్మా లేనే కే లియే ఆయా తో యోహన్న నే కహా ప్రభు ముజే ఆప్ సే బప్తిస్మా లేనా చాహియే ఆప్ మేరే పాస్ క్యూ ఆయే హో అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే తో యీషు మసీహ నే కహా నీతి యావత్తు ఇలాగూ జరగవలసిందే ధార్మికతా కు ఇసి తరహ పూరా హోనా హై అంటే నీతి అనేది నెరవేర్చబడాలంటే బాప్తిస్మ నువ్వు తీసుకోవాలి ధార్మికతా పూరా హోనా హై తో బప్తిస్మా లేనా హై నీవు నీతిని నీ యొక్క శరీరంలో నీ అవయవాల్లో నీతి జరగాలి ఆపి శరీర మే ఆపి అంగు మే వో ధార్మికత పూరా హోనా హై చూడండి రోమా పత్రిక దేఖియే రోమియో అందతి అంటే రోమా పత్రిక సన్ని కాలియే రోమియో 6వ అధ్యాయం చేయండి 6వ అధ్యాయ మొదటి కేకలో మనకు వినబడినటువంటి ఆ శబ్దంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో మనం గమనిద్దాం పెహలే జో పుకార్ సునాయి దియా ఉస్కా అందర్ కా అర్థ్ క్యా హై ఉస్కో హమ్ ధ్యాన్ దేంగే ఆరు మూడు రోమా పత్రిక 6:3 రోమియో 6:3
క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? యా తుమ్ నహీ జాన్తే కి హమ్ సబ్ జినోనే మసీహ్ యేసు కా బాప్తిస్మా లియా హై ఉస్కి మృత్యు కా బాప్తిస్మా లియా. అర్థమైందా? సమజ్ మే ఆ గయా? బాప్తిసం అంటే ఏంటి? బాప్తిసం మతలబ్ క్యా హై? వారు మనసు మంచిరావ్, పాప క్షమాపణ, పాప క్షమా, పశ్చాత్తాప, పశ్చాత్తాప. వారు మనసు అంటే ఏంటి? మంచిరావ్ మతలబ్ క్యా హై? అంతకు ముందు ఉన్న అంటే మన యేసు క్రీస్తును ప్రభువు గాను రక్షకుడు గాను మరి బాప్తిసం తీసుకోక ముందు అంటే మనసు ఉండకూడదు. जब हमने यीशु मसीह को अपना प्रभु उद्धारकर्ता करके नहीं माना था, जैसा पहले मन था बपतिस्मा लेने के बाद वैसा मन नहीं होना चाहिए. आप पाप स्वभाव उन्नपड़ पाप का स्वभाव नहीं होना चाहिए. पूर्ति का पूरी तरह नाश हो जाना चाहिए. मरणी पूरी तरह मर जाना चाहिए. मरणी मल्ली प्रति माटे जो मर जाता है वो जीवित होकर फिर से बात नहीं करता. मनु प्रभु मरणचा हम प्रभु में मर रहे हैं. అంటే బాప్తిస్మా నీతి యావత్తుల జరిగిపోవాల్సిందే. మతలబ్ బాప్తిస్మా ధారితా ఇసి తరహ పూరా హోనా హై. అంటే బాప్తిస్మా పొందిన మనమందరము అన్నాడు. మతలబ్ బాప్తిస్మా పాయమే హమ్ సబ్ కర్కే కహతా హై. ఆయన మరణంలోనే బాప్తిస్మా పొందుతుంది. ఉస్కి మృత్యు మే అప్నే బాప్తిస్మా లియా. చూడండి యేసు ప్రభు ఒక్కసారి చనిపోయాడు. దేకి యేసు మసీహ్ ఏక్ హీ బార్ మరా. మరలా మరలా చనిపోలేదు. బార్ బార్ నహీ మరా. మనం కూడా నమ్మి మరలా మరలా పాపం చేయకూడదు. బార్ బార్ పాపన కరే. మరలా మరలా పాపం చేయకూడదు. బార్ బార్ పాపన కరే. చాలా మంది చూడండి మోతుకు దేకి యేసు క్రీస్తులోకి వచ్చిన తర్వాత యేసు మసీహ్ ఆనే కి బార్ బాప్తిసం తీసుకుంటారు. బాప్తిస్మా లేతే హై. ప్రభుజంలో పాల్గొంటారు. ప్రభుజమే షామిల్ హో జాతే హై. మంచిగా పాటలు పాడతారు. మంచి సే గీత్ గాతే హై. ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం చేస్తే హై. బైబిల్ చదువుతారు. బైబిల్ పడతే హై. కానీ పాపం మానరు. లేకి పాప కన్నా నన్ను చూడతే పాపం మానరు. పాప కన్నా నన్ను చూడతే అంటే బైబిల్ బైబిలే యేసు క్రీస్తు యేసు క్రీస్తే సంఘము సంఘమే ఉపవాసాలు ఉపవాసాలే మరి ప్రభు భోజనాలు ప్రభు భోజనాలే బాప్తిసాలు బాప్తిసాలే. కానీ మారు మనసు అంటే మాటలు మారదు, వాడి యొక్క ప్రవర్తన మారదు. मतलब बाइबल बाइबल है, वचन वचन ही है, यीशु मसीह है, बपतिस्मा बपतिस्मा है, लेकिन उनकी बातें उनका चाल चलन नहीं बदलता. వాళ్ళకను అన్ని జనులకి ఏం తేడా ఉండదు. ఎన్నో సార్లు చెప్పాను, బయట అన్ని జనులు ఒకసారి చూసుకోండి. యేసు క్రీస్తు నమ్మని వారు, ప్రభు అని ఉద్ధార రక్షకుడు నమ్మని వారు, ప్రభు బైబిల్ చదవని వారు, బైబిల్ పడితే మరి బాప్తిసం తీసుకోని వారు, రోగంలో పాల్గొని వారు, ప్రభు మరి వాళ్ళ శాస్త్రాలకి మన శాస్త్రాలకి ఒకసారి మనము చూసుకోవాలి. మాట్లాడుతున్నప్పుడు దానియేలు హస్తం దర్యావేష్ హస్తం కనపడిందని అక్కడ రాయబడి ఉంది. మినే అంటే లెక్క చూసినప్పుడు, మనే మత్లబ్ జబ్ ఉస్కో నాపా గయా, టెకేల్ అంటే పూసినప్పుడు, అది ఏమి చేయలేదు, అర్థం కాదు. అది పరిశుద్ధాత్మతో ఆత్మ పరిశుద్ధమైన దానియేల్ కి అర్థమైంది. పవిత్రాత్మ మే జో థా దానియేల్ ఉసి కో హీ సమజ్ మే ఆయా. నీతి మార్గంలో ఉన్నాడు. వో ధార్మికత కే మార్గ్ మే థా. ఆయన ఈ లోకం నుంచి మరణించాడు. వో ఇస్ సంసార్ మే మర్ గయా. ఆయన దేవుల్లో జీవిస్తున్నాడు. వో ప్రభు మే జీ రహా హై. ఆయనే చెప్పగలడు ఆ మాటని అర్థం. ఉస్కా అర్థ సిర్ఫ్ వహీ బతా పాయా. మినే మినే టికే ఉపాసన. మనే మనే తకే ఉపాసి. ఒకసారి చెప్తున్నాను. మే ఇంకో బార్ బతాతా హూ. మినే అంటే లెక్క చూసినప్పుడు. మనే మత్లబ్ జబ్ ఉస్కా హిసాబ్ కియా గయా. టెకేల్ అంటే తూచినప్పుడు. టెకేల్ మత్లబ్ జబ్ ఉస్కా నాప్ లియా గయా. ఉపాసన అంటే భాగించినప్పుడు. ఉపాసన మత్లబ్ జబ్ ఉస్కా భాగ్ కియా గయా. అంటే మత్లబ్ అతను చేసినటువంటి పని అంతా లెక్క చూసాడు దేవుడు. ఉస్నే జో జో కామ్ కియా పర్మిషన్ ఇస్ కా హిసాబ్ లియా. దరియావేష్ ఏం చేశాడు? దారా నే క్యా కియా తా. తన తండ్రి అయినటువంటి బెల్సర్, సారీ బెల్సర్ బెల్షేసర్ ఆ బెల్సర్ సారీ బెల్సర్
जो उसका पिता जो पात्र लेके आया था मंदिर के वो उसमें शराब पी रहा था शराब पी रहा था अंडे अरे देवनी का उपकरण देवन को उपयोग वो परमेश्वर के ही बर्तन है प्रभु के लिए ही इस्तेमाल किए जाते हैं उपयोग परमेश्वर के लिए ही इस्तेमाल किए जाते हैं इसलिए प्रियो जब उनकी बारी आती है जिद्द आत्मा तो जिद्द रह जाते हैं दूसरों को भी बताते हैं इसलिए बेलशस्सर लेक्क चूसिनप्पुडु हिसाब किया गया लेक्क चूसिनप्पुडु हिसाब किया गया आ लेक्कलो देवुनि यొక్క चित्तंलो लेदु वो प्रभु की इच्छा में नहीं था तर्वात आ डकेल डकेल अंटे तूचेडु उसका तोल किया गया नाम किया गया अंटे तन चेसिन पनुलु करेक्टा कादा उसने जो काम किया वो सही है या नहीं करेक्टा कादा सही है या नहीं करेक्ट गा लेदु सही नहीं थे करेक्ट गा लेदु सही नहीं था तर्वात उपास्सिन उपास्सिन अंटे भागिंचाडु मतलब जब उसका भाग किया गया भागिंचाडु अंटे भाग किया गया मतलब क्या है असलु नेनु चेसिंदि करेक्टा कादा मैंने जो किया है वो सही है या नहीं करेक्टा कादा सही है या नहीं मरे मनं एमंटामु हम क्या कहते हैं जब हम दो से गुना करते हैं तो छह को डिवाइड करते हैं तो दो में से कितना आता है मूड साल अंटे तब मतलब इसने गलती की तब चेसे गलती की इतना भाग इंच ना पुरु जब इसका हिसाब किया गया भाग किया गया तो गुना ले तब चेसे इसने तीन गुना गलत काम किया आज क्या करना है इसलिए लिखा है ये रात्रि रात्रि भी राज्य हम को हम लेस कुंडा आज रात को ही तुम्हारा राज्य कोई और ले लेगा हाँ उसको ये राज्य के और ना बोलते अगर तुम्हारा राज्य किसी के और हाथ में चला गया तो योदा इसलिए राज्य ने भागना यहूदा इस्करियोत ने अपना राज्य खो दिया तन యొక్క పరలోక రాజ్యం యొక్క వారసత్వం పోగొట్టుకున్నాడు అప్పుడు స్వర్గ రాజ్యం కా జో వారసత్వం పో దియా అందుకే పెంతికోస్ దినం రోజు యోదా ఇస్రాయేల్ స్థానంలో మత్తి నిలుకున్నారు ఇస్లే పెంతికోస్ కే దిన యహూదా ఇస్రాయేల్ కే స్థాన మే మత్తి కో చులియా గయా తన పోగొట్టుకున్న స్థానాన్ని ఇంకొకళ్ళు పొందుకున్నారు ఉస్నే జో స్థాన్ పో దియా వో దూసరే నే లే లియా క్రైస్తవులు ఎలా ఉండాలంటే క్రైస్తవులు కో కైసే రహనా చాహియే కల్సిమెల్స్ ఉండాలి మిల్జుల్ కే రహనా చాహియే కల్సిమెల్స్ ఉండాలి మిల్జుల్ కే రహనా చాహియే ఎప్పుడు కోపతాపాలు ఉండకూడదు హమేషా గుస్సే మే నహీ రహనా చాహియే కోపతాపాలు ఉండకూడదు గుస్సే మే నహీ రహనా చాహియే కాబట్టి ఇస్లే క్రైస్తవులు ఉన్న మర్మాలు వేరు క్రిస్టియన్ కే జో గుప్త బాతే హోతీ హై వో అలగ్ హై మనం బైబిల్ తీసుకుంటాం ప్రార్థన చేస్తాం సంఘాలకు వెళ్తాం అన్ని చేస్తాం మనం బైబిల్ లేతే హై ప్రార్థన కర్తే హై కలిసియా మే జాతే హై సబ్ కామ్ కర్తే హై కానీ కొంతమంది అలవాటు పడ్డారు లేకిన్ కుచ్ లోగో కీ ఇస్సే ఆదత్ హోతీ హై మనం అలవాటు లో ప్రార్థన చేస్తాం సిర్ఫ్ ఆదత్ సే ప్రార్థన కర్తే హై చిన్నప్పుడు నుంచి ప్రార్థన అలవాటు అవుతుంది బచ్పన్ సే ప్రార్థన కర్నే కీ ఆదత్ హై అలవాటు లో ఆ ప్రార్థన లో సత్యం ఉండదు ఉస్ ప్రార్థన మే సచ్చాయి నహీ హోతీ కేవలం ప్రార్థన హై సిర్ఫ్ ప్రార్థన కర్నా తర్వాత ఉస్కే బాద్ మనం బైబిల్ చదువు అలవాటు కుచ్ లోగో కో బైబిల్ పడ్డా ఆదత్ హై చిన్నప్పుడు నుంచి అలవాటు బచ్పన్ సే ఆదత్ बाइबल उदयान ले सुबह उठकर मेरे मम्मी पापा ने सिखाया है बाइबल पढ़ो बाइबल जरूर बाइबल पढ़ना కొంతమంది చర్చి కాదు మనకు కొన్ని లోగో కో చర్చి జానా ఆదత్ చర్చి అంటే మరి ఆనందం ఉంటదా చర్చి జానా బహుత్ హి ఆనందం ఉంటది సత్యాన్ని కూడా సాసన చేస్తారు సండే కో సర్వ్ హోతే హై కొత్త బట్టలు కట్టుకుంటారు నై కపడే పెంటే హై బైబిల్ తీసుకుంటారు బైబిల్ అంటే సరదా
वो उनके लिए बस बाधक है ना, चर्च का तुम पाठ पाठ तुम गीत गीत गाना चर्च में जाना, मंदिर लोग कूचोट हूं, चार लोगों के बीच में बैठ जाना, अदो के सरदा वो एक अच्छी आदत है उनकी, अदो के सरदा वो एक आदत है। मैं अक्कल जो उतना पास कर दी सरदा ने जो उतना अंतर है, शायद आप बोल रहे होंगे एक आदत है, कभी कैसे बता रहे हैं अलांट के तुम लोग पापम कर पर देवंतम, अगर ऐसे लोगों के अंदर पाप दिखाई देगा तो हम क्या कहेंगे, अलांट व्यक्ति लोग पापम कर पर मैं ये मतलब सरदा अंतर है, ऐसे लोगों के अंदर पाप दिखाई देता है तो क्या करेंगे, प्रार्थना में जाते थे बड़े पाप जाते थे प्रार्थना, लेकिन व्यक्ति प्रार्थना करता है तो बहुत अच्छा संतोष धर्म को रखना होता है, हम देखते हैं तो हमें बहुत अच्छा लगता है, हम लोग कोई कोई स्वयं लोग कैसा तुम लोग लक्षण कर पड़ो, लेकिन उनके अंदर कई बार क्रिश्चियन के लक्षण नहीं दिखाई देते, बाइबल द्वारा हम चूसता हूं, हम बाइबल के द्वारा देखते हैं, मेरे तेलुगु स्क्रीलर आप जानते हैं प्रिय, हम पाप वाले दोस्त पुराने लोग वो जानते हैं, वो लोग संगम लो हमारे चिंदे हमारे कलिसा में एक लड़की आई, ये जब लेते मैं नाम नहीं बताऊंगा, प्रार्थना जैसे प्रार्थना करती है तो मंच का जैसे बहुत अच्छे से करती है, माट लगला माट लड़ देते बातें इस तरह करती है, असलो विश्वास है ये मैं है, विश्वासी मतलब ये भी है, ये मैं विश्वास है ये भी है विश्वास, काल अन्नी साड़ी दे पाऊंगा, लेकिन सब एक दूसरे की चुटकी बताती है, पास्टर गैर में साड़ी देखो, पास्टर जी के ऊपर चुटकी बताती है, वाक्य में दी वचन सुनती है, साड़ी देखो ज्यादा चुटकी बताती है, अब आयो और मैं नहीं तब उसके बारे में हमें क्या सोचना चाहिए, अब इस पर लगान पड़ता है, ऐसे लोगों के और यीशु मसीह ने क्या कहा, वेशधार लारा वेश धारण करने वाले पाखंडी लोग करके बोला, క్రైస్తవులు మనసులో లేకుండా కార్యాల్లో క్రైస్తవం చూపిస్తారు, అంటే కార్యంలో చూపించండి, ఇక్కడ ఇంకో అర్థం ఉంది జాగ్రత్తగా, जो క్రిస్టియన్ का जीवन है हम कार्य में नहीं दिखाते, हां కార్యంలో చూపిస్తారు, కార్యం में ही दिखाते, ప్రార్థన చేయడమే, ప్రార్థన करना, చర్చి కలిసిమే, सिर्फ బైబిల్ చర్చి जाना, పాటల పాడమే, గీత గానా, ఈ కార్యాలు ఉపవాస करना, सिर्फ కార్యం में ही दिखाते, ప్రార్థన అన్నమాట, मतलब दिखाई देता है, కనపడే క్రైస్తవులు, मतलब सिर्फ दिखाई देते हैं, ఆత్మలో క్రైస్తవులు వారు అలాంటి వాళ్ళే వాళ్ళ లెక్క చూసినప్పుడు తూచినప్పుడు భాగించినప్పుడు వాళ్ళ యొక్క రాజ్యం ఇంకొకరు తీసుకుంటారని చెప్పి దానియేలు చెప్పాడు, ఈ రాత్రి आज रात को उदय काम चुकाम लेक्क चूस्तारु, सुबह से लेकर अभी तक आपने क्या किया उसका भी हिसाब लिया जाएगा, नी मन नी मनसुलो अंदरुनि यొక్క ఆలోచన ఎలా ఉంది, ఆపి అందరికి విచార్ కేసే హై, అది కూడా చూస్తారు, వో బి దేఖేగా, తర్వాత చూస్తాడు, ఉస్కే బాద్ ఆప్కా నామ్ లియా జాయేగా, అంటే చేసి నీ పనులు ఎంత వరకు కరెక్ట్, ఆప్నే జో జో కామ్ కియా హై కిత్నా సహీ హై, పాప ఎక్కువ ఉందా, పాప జ్యాదా హై, నీతి ఎక్కువ ఉందా, ధార్మికత జ్యాదా హై, ఏది బాగా కనపడుతుంది, క్యా అచ్చే సే దిఖాయి దే రహా హై, అంటే నేను పాపం మాత్రము నాలుగు చేసాను, నేను తప్పులు రెండు చేసాను అనుకోండి, అగర్ ఆప్ కహోగే పాప మేనే చార్ కియా ఔర్ గల్తియా మేనే దో కీ, పాస్టర్ నన్ను చూసినప్పుడు మరి ఏది ఎక్కువ ఉంది, పాస్టర్ జీ నే జబ్ నాప్ లియా తో క్యా జ్యాదా హై, అలాంటి ఇతనమైన వాదం చేయబాకండి, ఐసే వాద్ వివాద్ మత్ కీజియే, అలాంటి చేయబాకండి, ఐసే వాద్ వివాద్ మత్ కీజియే, నీతిమంతుడు పాపం చేయడని చెప్పి యోహాను గారు చెప్పారు, యోహాను నే కహా ధర్మీ ఇన్సాన్ పాప్ నహీ కరేగా, భాగించాడు उसका भाग किया, इतनी बार तक गलत दिखाई देता है, जीवन क्रिश्चियन को इस संसार में जीना सीखना चाहिए, लॉकडाउन लो इस लॉकडाउन में चारा मंदिर प्लानिंग कर पड़ते सर, बहुत से लोग पैनिक हो रहे हैं, क्यों, उन लोग शब्द को लेकर पहुंचना जो है उसमें वो सही से सेट नहीं हो पा रहे, शब्द को लेकर पहुंचना उसमें सेट नहीं हो पा रहे, दांत में यमन लेकर पहुंचना उसके अंदर वो नहीं घुल पा रहे, और मैंने बैठ बहुत दूर तक उतर, कई लोग बाहर बहुत ज्यादा घूमते हैं, बाहर त्रिया बाहर उनको घूमने की आदत है, लाखों को सुन डालो सुन कर उनको अंदर बैठना है तो कैसे बैठे रहेंगे, कंट्रोल में उतर किस तरह कंट्रोल, और मैंने बैठ देने आवाज लेकर उठे, कई लोगों को बाहर की चीजें ज्यादा खाने की आदत लेकर उठे, बाहर की चीजें खाने की आदत, तो साल बाद लॉकडाउन में इंट्लो ఎట్లా ఉంటుంది, జబ్ ఏక్ బార్ లాక్డౌన్ హో గయా ఘర్ మే హీ రహనా హై, బహుత్ మంది ఇంటింటికి వెళ్లి కూసుని మాట్లాడడం అలవాటు పెట్టుకుంటారు, కై లోగో కో ఘర్ ఘర్ జాకర్ బాతే కర్నే కీ ఆదత్ హోతీ హై, భర్త డ్యూటీకి వెళ్లి వెంటనే జబ్ పతి డ్యూటీ చలా జాతా హై, ఏదో కొంచెం పనులు చేసుకుని థోడా సా అప్నా కామ్ నిప్ట కర్, ఏదో పక్కన పడ మార్కెట్ కి వెళ్తా ఉంటారు, పక్కన పడ కూర్చోవడం చేస్తా ఉంటారు, గదగదు కి సా మార్కెట్ కుమనా కి అప్నే ఘర్ మే జాకర్ బాతే హై, అలాంటి లాక్డౌన్ ఎట్లుంటారు, ఇస్ తరహ కి లోగ్ లాక్డౌన్ మే కైసే రహేంగే, కాబట్టి ప్రియులారా, ఇస్లే ప్రియో, క్రైస్తవుడు అంటే ఏంటంటే, క్రిస్టియన్ మతలబ్ క్యా హై, చక్కగా ఉన్నంతలోనే చక్కగా జీవించేవాడు, जितना है उसमें अच्छे से जीना, అంతలోనే చక్కగా జీవిద్దాం, उतने में ही अच्छे से जीना, అప్పుడు మనకి ఏ టెన్షన్ ఉండదు, కోయి టెన్షన్ లేదు, ఏ టెన్షన్ లేదు, కోయి టెన్షన్ లేదు, చక్కగా ఆనందంగా ఉంటుంది, ఆనందమే రహేంగే, ఆనందంగా ఉంటుంది, ఆనందమే రహేంగే, కాబట్టి ప్రియారా, ఇస్లే ప్రియో, మొదటి కేకలో పెహలి పుకార్ మే, మొదటి కేకలో మారు మనసు, పెహలి పుకార్ మే బన్ ఫిరావ్, బాప్తిస్మము, బాప్తిస్మా, నీతి,
धार्मिकता बपतिस्मा अंटे बपतिस्मा मतलब क्या है पात स्वभाव నుండి पुराने स्वभाव से కొత్తగా జన్మించు नए सिरे से जन्म लेना తరువాత उसके बाद మళ్ళా నీతి धार्मिकता నీతి అంటే ఏంటి धार्मिकता मतलब क्या है యేసు ప్రభు నమ్ముకున్న మనము యేసు మసీ पर विश्वास करने वाले ఆయన కార్యాల్లో నడుస్తున్న మనము उसके कार्य में चलने वाले हम మన కొరకు ఆయన ఒక స్థలము సిద్ధపరచి వెళ్ళాడు మళ్ళీ ఆయన వస్తాడు నిన్ను తీసుకెళ్తాడు ఇక పాపము నుండి శాపము నుండి నాకు పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి విధంగా నేను నడుస్తున్నానని ఒక వ్యక్తిగా అనుభవంలోనే నీతుంది यीशु मसीह मेरे लिए गया है मेरे लिए राज्य और जगह तैयार कर रहा है अपने पापों से शापों से अलग होकर मैं धार्मिकता में जीऊंगा अभी आपको समझ में आया मदति क्या कलो यंत्र परमात्मा उन्होंने मिठाते में इंदा पहले पुकार में कितना आश है समझ में आया आपको मदति क्या कलो पहले पुकार में इंता इमरे उन्होंने पीला रा इतना कुछ छुपा हुआ है तेरे इंता इमरे उन्होंने पीला रा छुपा हुआ है काबटी इसलिए ये मदति क्या कलो इस पहले पुकार में इनको कमीशन करूं दे एक और बात भी है तीर्पु न्याय తీర్పు న్యాయ మొదటిది ఏంటి पहला क्या है బాప్తిస్మా 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 రెండోది ఏంటి దూసరా क्या है మార్మన్సు మంత్రిరావు మార్మన్సు మంత్రిరావు మూడోది ఏంటి తీసరా क्या है నీతి ధార్మికత నీతి మార్మన్సు ధార్మికత మంత్రిరావు బాప్తిస్మా బాప్తిస్మా తీర్పు और న్యాయ తీర్పు కొడుతు కుడారు న్యాయ కి హై ప్రియం ఏంటి తీర్పు क्या है న్యాయ నీవు ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభు మే ఆనే కే బాద్ ప్రభు రక్షకుడగాను మరి ప్రభుగా నమ్ముకున్నాక ప్రభు అన్న ఉద్ధారకర్త నీ పాపాలను ఒప్పుకున్నాక అప్నే పాపకు మాన్నే కే బాద్ నీ పాపాలను క్షమించబడిను నమ్మినాక ఆకే సారే పాప క్షమా హో గయే కర్కే విశ్వాస్ కర్నే కే బాద్ నువ్వు బాప్తిస్మ తీసుకున్నాక ఆ బాప్తిస్మ లేనే కే బాద్ అంటే క్రీస్తు మరణంలోకి నువ్వు సాదృశ్యం వెళ్ళిపోయావు మతలబ్ ఆ యేసు మసీహ్ కే మృత్యు కే సాదృశ్యం యేసు ఎన్నిసార్లు చనిపోయాడు యేసు మసీహ్ ఎన్ని బార్ మరణ ఒకసారి చనిపోయాడు ఏ కీ బార్ మరణ మనం కూడా పాపాలు ఎన్నిసార్లు చేస్తాం ఒకసారి చేస్తాం ఏకీ బార్ బార్ పాపాలు చేస్తాం అసలు పాప అంటే ఏంటి ఆజ్ఞాతిక్రమమే పాపం ఏంటి కదా ఆజ్ఞ బైబుల్ చదువు बाइबल चलो बाइबल पढ़ो ये बाइबल लो उन्ना दान के विरुद्ध नहीं युद्ध करने पाप में इस बाइबल में जो भी है उसके विरुद्ध आप करते हो तो पाप है बोले सारे मानो तेरी तो कई बार हम नहीं जानते मानो तेरी को ना पाप हो जाता हम अनजाने में ही पाप करते बाइबल चलो तो बाइबल पढ़ते हैं बाइबल लो उनके विषय मानो तेरी लेकिन बाइबल के अंदर की बातें हमें नहीं पता अंदर लो ना मरमाल मानो तेरी अंदर की गुप्त बातें आ वाक्य लो ना सारांश मानो तेरी उस वचन के अंदर का जो स्वाद है वो नहीं पता वाक्य लो ना सारांश तेरी वचन के अंदर का स्वाद नहीं पता वाक्य लो ना సారాంశం ఆ వాక్యంలో ఉన్న సారం తెలియకుండా వాక్యం చదువుతాం పాపం చేస్తాం మన తెలియని వాక్యం ఇది ఉన్నది वचन के अंदर क्या है नहीं जानते हैं वचन पढ़ते हैं बताते भी हैं लेकिन हम ही खुद अनजान हैं ये नौ क्राइस्ट लोग पाप कर जाते हैं और पास्टर लोग पाप करते हैं అలాంటి వాళ్ళే आज के दिन क्రిస్టియన్ और పాస్టర్ పాప కర రహే హో వైసే హీ లోగ్ హై అలాంటి వాళ్ళే వైసే హీ లోగ్ హై ఎందుకని చాలా మంది నడుతారు बहुत से लोग उससे पूछते हैं ఏంటి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు అంత ఎనుబుద్ధి అవుతుందండి వారు మంచిగా వాక్యం పాటలు మంచి వాక్యం చెప్తారండి ఈ విశ్వాసం ఎప్పుడు సమయం ఉంటారు చండాలని ఎందుకంటే అన్ని జనులు అంత పాపం జన్ అడుగుతారు కొమ్మను ప్రభు తమ యేసు మసీహ ని ప్రశ్న అడిగాడు కొంచెం ప్రశ్న పూచే ఏంటి నువ్వు బైబిల్ చదువుతావా అని అడిగాడు యా తుమ్ బైబిల్ పడతే హో మా తల్లిదండ్రులకు సంబంధించావని అడిగాడు అప్నే మాతా పితా కా ఆదర్ కరా నాకు అన్ని ఉండి అని అన్నాడు ఉస్నే కహా మే సబ్ ఆగే కా పాలన కరా అన్ని చిన్నప్పుడు జాతన వచ్చా బచ్పన్ సే సబ్ కా పాలన కర్తే హుయే ఆయా అన్ని జాతన అన్నాడు సబ్ కర్ రహా హూ కన్నే మంచిదే అచ్చి బాత్ హై మైజల్ దేవుడైన రైజ్ తప్ప దగ్గర లో ఉన్నావా ఆ ప్రభు కే రాజ్య కే నికట్ కో కన్నే ఏదో పని చేయాలి నువ్వు ఏం కామ్ కరో నువ్వు వెళ్ళి ఆప్ జాకర్ నీకున్న ఆస్తిని అంతకుని పంచి పేదలకుంచి అప్నే సారీ సంపత్తి కో బేచ్కర్ అన్ని బేచ్కర్ నన్ను అమరు మేరే పీచే హో జావ్ ఏం చేసారు क्या किया उसने मौका मांगते हैं ताई को ही ना उसका मुंह उदास हो गया ताई को ही कैसे हो गया ये नहीं क्यों परम शास्त्र अन्य मार्ग में माम अन्य पाठ तो ना व्यवस्था में सब चीज का पालन कर रहा है ना नहीं अन्य पाठ तो ना वो कह रहा है मैं सबका पालन कर रहा हूँ गंगा में देव दमर चोरी नहीं करना विचार देव दमर विचार नहीं करना इन वाले ने बोलवा ने प्रेम समय समय अपने पड़ोस आये ने पाठ तो ना वाला नहीं कर उसने पूछा यीशु मसीह ने सब पालन कर रहा हूँ उसने कहा हाँ और मैं गंगा में
का सिखाते हैं हम चीज वो चोरी नहीं करते क्योंकि मैंने संसार को टट्टी के
అందరూ పరిశీలించుకుంటూ వెళ్తున్నా. సబ్కు మే దేఖ్తే హుయే జా రహా హూం. పాస్టర్ కావచ్చు, బిషప్లు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, పాస్టర్ హో, బిషప్ హో, కోయి భీ హో, నా దృష్టిలో మాత్రం బైబుల్ అనుసారంగా జీవించే వాడే ఆత్మ ఆత్మీయ నీతిలో ఉన్నవారు. మేరే అనుసార్ జో బైబిల్ కే అనుసార్ హీ చల్తా హై వహీ ఆత్మ మే చల్తా హై. దేవుడు ఇచ్చిన వాడికి తలాంతులు ఉంటే తలాంతులు నడిచి నడవచ్చు. ప్రభు నే జో జో ఉన్కో జో టాలెంట్ దియా హై ఉస్కే అనుసార్ ఆ తలాంతులు కూడా అమ్ముకుంటారు కొంతమంది. కుచ్ లోగ్ ఇన్ చీజో కో భీ బేచ్ దేతే హై. ఆ తలాంతులు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సరిగా వాడరు. జో ప్రభు కా దియా హుయా హై ఉస్కో భీ ఢంగ్ సే ఇస్తమాల్ నహీ కర్తే. చాలా మంది వాళ్ళు టీవీలో వస్తున్నారు ఈ మధ్యన. బహుత్ సే లోగ్ టీవీ మే ఆ రహే హై ఆజ్ కల్. టీవీలో వస్తున్నారు. టీవీ మే ఆ రహే హై. వాళ్ళ తప్పు నీ నీ చెప్పగలం మనం. మే ఉన్కీ గల్తీ హై బహుత సే బతా సకతా హూం. అమెరికా వెళ్తున్నాం అంటారు, రష్యా వెళ్తున్నాం అంటారు, అమెరికా జా రహే హై, రష్యా జా రహే హై బోల్తే హై. నాలుగు మాటలు మంచి మాటలు చెప్తారు, ఆ తప్పులు చెప్తారు. చార్ అచ్చి బాతే బతాతే హై, ఛే గల్తీయా హై. పేర్లు కూడా చెప్పగలను నేను. ఉన్కే నామ్ భీ బతా సకతా హూం. అది చెప్పగలను అని చెప్తుంది, ఆ చిన్న చిన్న తప్పు కూడా చెప్పగలను బైబిల్ లో. వో క్యా కర్ రహే హై వో భీ బతా సకతా హూం. గల్తీయా క్యా హై మే బతా సకతా హూం. మనకి ఎవరి మీద పక్షపాతం లేదు. మే కిసీ కా పక్షపాత నహీ కర్తా. యేసు అంటాడు, యేసు మసీహ్ కహతా హై, నేను కరెక్ట్ చెప్తున్నాను అంటాడు. మే సహీ కహతా హూం. నా సాక్ష్యం గొప్పది అంటాడు. మేరీ గవాయి మహాన్ హై. నేను ఒక్కడు కాదు, నే అకేలా నహీ, నా తండ్రి నేను ఉన్నావు అంటాడు. మేరా పతి ఔర్ మే మేరే పితా ఔర్ మే ఏక్ హై. మనం ఎప్పుడైనా ఒక మాట అంటే ఒక గొప్ప ఎవిడెన్స్ ఉండాలి. హమ్ కోయి భీ బాత్ కర్ రహే థే ఉస్కా సబూత్ హోనా చాహియే. ఆ వ్యక్తి చెప్పినా గానీ మనము బైబిల్ చూసినప్పుడు హా కరెక్ట్ తప్పనా. జబ్ సామ్నే వాలా వ్యక్తి కుచ్ బోల్తా హై థో బైబిల్ కో దిఖా కే బోల్నా చాహియే, సహీ హై. తప్పనా అంతే. గల్త్ హై ఉస్కో భీ బతానా చాహియే. అదే కరెక్ట్ టైం ది బోల్. వోహీ హై సహీ ప్రచార్. అందుకనే ప్రియులారా, ఇస్లే ప్రియో, ఆ వ్యక్తి సంఘానికి వచ్చాడు. ఓ వ్యక్తి కలిసామే ఆయా. సంఘానికి వచ్చి కలిసామే ఆయా. ప్రభు భోజనం తీసుకున్నాడు. ప్రభు భోజనం ఏ రాక. భార్య పత్ని ఇంటికి పోయి అడుగుతుంది, ఓ బ్రదర్ గారిని మోసం చేస్తున్నాం అంటుంది. ఆ బ్రదర్ కు ధోకా దే రహే హో. బ్రదర్ ఎంత మంచి వాక్యం చెప్తున్నాడు. బ్రదర్ ఇంత అచ్చా వచన బతా రహే హో. పాపివి, ఆ పాపివి నువ్వు ముందు దోగుతావు. ఆ శరాబ్ కి క్యా ఆదివారం ప్రభు భోజనం తీసుకుంటున్నావు. ఆ సండే కు ప్రభు భోజనం. భార్య మంచి ఆని ఆ ఎలాంటిదంటే సమరయ స్త్రీ, పాపిని స్త్రీ లాంటిదండి. ఓ స్త్రీ చదివేసే సమరయ స్త్రీ ని, పాపిని స్త్రీ లాంటిది. ఆ దేశంలో దగ్గరకు వచ్చి ఎట్లా పాపాలు ఒప్పుకుని ఏడుస్తున్నారు. సమరైతుల కొచ్చిళ్ళు వేసి తెలుసుకొని ఆ దేవుని ఎంబడించడానికి సాక్ష్యం ఉన్నారు. అలాంటి సిస్టర్, సిస్టర్ కన్నీళ్ళు కాసేది వాక్యం చెప్తుంది. అన్నీ అడిగేది మంచిగా ఉండేది, భర్తను గట్టిస్తుంది, భర్త తెలుసా అడగడు పాస్టర్ చెప్తాను నేను తీసుకుంటాను. బ్రదర్ గారు ఏం చెప్పాడు, జబ్బులు పడతా అని చెప్తున్నాడు. ఏం చెప్పాడు చెప్తున్నాడు. చేతిలో పడ్డావు ఇంతవరకు అలాంటి వాడి చేతిలో పట్ల చేతిలో పడ్డావు నువ్వు జాగ్రత్తగా ఉండేవనుకున్నావు. ఎవరికి ఏం చేసా చర్చికి రాడు అతను కూడా రాయ్యా మంచిగా వచ్చాను, ఇలా నుంచి అలాంటి బతులు బతులు ఇప్పుడు రాయ్యారు అంటే ఒక్క నయ్య గారు కొంచెం ప్రార్థన చేయాలంటున్నాడు. పక్కన విశ్వాసం చెప్పాడు. ఏముందండి, సంఘంలో చాలా తప్పులు ఉన్నాయండి, నేను రాసుకున్నాను అన్నాడు. అడుగుతానండి అడుగుతానండి అన్నాడు. కూర్చున్నప్పుడు లెక్క చూసినప్పుడు భాగించినప్పుడు మంచి జలాంకడ పీడారు, మంచి జలాంకడ పీడారు. రెండు రెండు మనసులు దైవదానికి ఒక మాట మాట్లాడుతున్నాడు, విశ్వాసం ఒక మాట మాట్లాడుతున్నాడు. అవునంటే ఎవరు కాదండి, రాయదు రా, అడుగు, బైబిల్ తీసుకుందాం. ఎప్పుడు ఒకటే మాట్లాడతాను, నాలో తప్పు ఉందని ఎవరైనా చెప్పగలిగితే లేదు చెప్పండి. నాకు అంతే బైబిల్ సంఘంలో నేను లేదు చెప్తాను. ఎవరైనా సరే నాలో తప్పు ఉంటే చెప్పండి, రెండు తప్పు ఉంటే చెప్పండి, బైబిల్ తీసుకుందాం. కూర్చున్నా బైబిల్ కూర్చుని తప్పు అని లేకుండా మాట్లాడండి. అయితే అయితే ఆ వ్యక్తి వచ్చి చెప్పాడు, మీ గురించి ఏదో రాసుకోడంట, తప్పు ఉంటాయి అంట అని
संघ लगा कुछ लोग होते हैं मन तो बागुंटार इतना तो हमारे साथ भी अच्छे रहते हैं हमारे विरोध के लोगों से भी अच्छे रहते हैं अपन उसको बहुत ज्यादा मजा क्योंकि कुछ लोगों के ऐसे जान कुछ के लेके आपके सामने बिठा दिया पूछो ब्रदर से मैं इंट्लो उन्ना मैं घर में बैठा था आईटी मूड गदर उस घर में तीन कमरे थे शिवर गदर लो आखिरी कमरे में नलबे लेडीज वचे चार पांच स्त्री आई रात अंदर रात हो रही थी इधर एक बोलसी पाए नलबे एक बोल तीस वचे लिस्ट लिस्ट वचे ये और पांच छह को फुसलाकर लिस्ट लेकर मेरे पास लेके आए रूम लो कुचना वो पहले रूम में बैठ गए रूम लो कुचना पहले रूम में बैठे मैं बैठ लड़का लन बाहर आओ तो मुझसे पूछना चाहते अरे जरूरत ना थे वहां क्या हो रहा था जी बैठते बड़ी पाक में मैं लोगों के प्रार्थना कर रहा था वो लोग गिरते जा रहे थे जी बैठते बड़ी पाक में प्रार्थना कर रहा था तो गिरते जा रहे थे मैं तो रुत ना बहुत चिल्ला रहे थे मेरा यीशु नाम से काम खो गदत ना मैं और चिल्ला रहा था यीशु मसीह के नाम से शैतान भाग जा इतना रुत ना ये जरूरत ना आप ये व्यक्ति पूछ रहा था अंदर क्या हो रहा है ब्रदर सही बात में पाक मर जाऊं ब्रदर हाथ रख रहे थे तो लोग गिर रहे थे राजू भूचोनी थोड़ी देर बैठ प्रभु आत्म चुनाट विन చెవుల గలవాడు ఆత్మ సంగమంతో చెప్పుచున్న మాట వినును గాక అన్నాడు చూడండి वचन वचन को बल देता है गायलो या चक्को वाक्यो हवा में वचन नहीं बताते वाक्यो वाक्य आने बल पर चुद वचन वचन को बल देता है हमें दिख रहा है इसलिए प्रिय मदद क्या करो जरूरी नहीं थे पहली पुकार में क्या हुआ बपतिस्मा बपतिस्मा नीति का पर उन्नत धार्मिकता से रहना चाहिए बाल मन सुंदर मन फिरा होना चाहिए तीर्थ पुंदे न्याय चुनना चुनने वाला क्या आह्वान कर देखिए ये होना क्या कहता है मत्ती मूल अध्याय में मत्ती तीसरे अध्याय में ये मतनाडो चुनने क्या कहता है देखिए पहले वचन मेरा रात को समझ चल देखो मैंने कल ही आपको पढ़ाया था दसवां वचन ఇప్పుడే గొడ్ల చెట్ల మీద ఉంచబడి ఉన్నది మంచి ఫలములు పలింపని పరి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి ఉన్నాడు అకులహణ పేడు కి జడ్ పర్ రఖా హువా హై ఇస్లి జో జో పేడ్ అచ్చా ఫల్ నహి లాతా హై కాటా ఔర్ ఆగ్ మే ఝుకా జాతా హై అర్థమైందా సమజ్ మే ఆగ్యా చెట్టు అనేది విశ్వాసి సన సాదృశ్యం పేడ్ జో హై విశ్వాస్ కి జీవన్ కా సాదృశ్య హై గొడ్డలి అనేది దేవుని క్రోధానికి సాదృశ్యం కులహణ ప్రభు కే క్రోధ్ కా సాదృశ్య హై ఇంకా ఇక్కడ చూడండి ఔర్ దేఖియే 12వ వచనంలో 12వ వచనం ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది ఉస్కా సూప్ ఉస్కే హాత్ మే హై ఆయన తన కళ్ళను బావుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులలో పోసి ఆరని అగ్గితో పొట్టును కాల్చిలను వారితో చెప్పెను अपना खलिहान अच्छी रीति से साफ करेगा और अपने गेहूं को तो खत्ते में इकट्ठा करेगा परंतु भूसी को उसी आग में जलाएगा जो बुझने की नहीं चाट देने सादृश्य जो सूप है वो किसका सादृश्य है अच्छा
ईश्वर लक्षण होने दे रहे हो, इसके अंदर विश्वास के लक्षण है या विश्वास है का? ये विश्वासी है ये गलत नहीं है। बहुत से लोग मुझे कहते हैं अंदर तप्पू जो तप्पू लेकर तप्पू मेरे మన శాస్త్రులు పరిశ్రమలు పట్టుకురా పంపించారు అరగంట వాక్యం అన్నారు పల్లెటూరులో చూడండి మన పెద్దలు చాట తీసుకుని బాగా చెరుగుతా ఉంటారు నింపుతున్న కూర్చొని ఒడ్లు కోస్తారు అంటారు ఒడ్లు పక్కకి గడ్లం పక్కకి మంచి ఒడ్లు బాగుంటాయి గడ్లం బాగా ఎత్తుగా ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ ఆ గడ్డలో నుంచి మళ్ళీ మళ్ళీ చెరుగుతారు లాక్డౌన్ లో మన దేవుడు ఎందుకోలేకపోతున్నాం మనం సరైన సమయంలో రెండో క్యాకి మనం ఏం చేస్తాం నేనుండే స్థలం మీరు ఉంటారని చెప్పి మాట్లాడి మనం సిద్ధపడతామా జగత్ ఉత్పన్న వరకు సైతానికి చేసినటువంటి రాజ్యంలో వెళ్ళండి అన్న దానికి మనం బయటపడతాం మనకి దేవుని యొక్క స్వరము ఒక వ్యక్తి ద్వారా వినపడినట్టు మనకి ఏది తెలిసిందో జాగ్రత్త గమనించండి పెళ్లి ప్రార్థిద్దాం అయ్యా అరణ్యంలో ఒక శబ్దము